अंदर की नमस्कार अंडी, वेलकम टू पार्वती जयजम्म। मिद्दे तोटलो मिरपकायलु वंकायलु इंका कोई हार्वेस्ट चेसुकुंदामंडि। हार्वेस्टिंग वीडियो अंटे मनंदरिकी चाला सरदा कदा। चान्नाळ्ळैंदि गार्डन लो अला तिरुगुतू मीतो कासेपु कबुर्लु चेप्तू గడపాలని షేర్ చేసుకోవాలనండి। ముందుగా వీడియో చూస్తున్న వారికి సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి। మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి। థాంక్యూ అండి। ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి। హార్వెస్టింగ్ అంటే మీరేమీ ఎక్కువగా ఊహించుకోకండి, వంకాయలు మాత్రం మళ్ళీ వచ్చాయండి, గుత్తులు గుత్తులు కాస్తున్నాయి, చూసారా ఎన్ని వచ్చాయో। ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి, వాటికి కూడా చిన్న చిన్న కాయలు పిందెలు పూత అలా ఉంది। మిరప మొక్క చూసారా ఎలా వచ్చిందో, చిన్న చెట్టు చెట్టు నిండా కాయలు, మిరపకాయలు మాత్రం బాగా వచ్చాయండి, వంకాయలు మిరపకాయలు ఫుల్ ఉన్నాయి। ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని కాయలు వచ్చాయో, చిన్న చిన్న చెట్లకు కూడా ఫుల్ గా ఉన్నాయి। శోభారాణి గారు, జయశ్రీ గారు, షేక్ రుక్సానా గారు, మీరు నాతో మాట్లాడడం లేదండి, కామెంట్స్ లోకి రావట్లేదు మీరు। మల్లి గార్డెనర్ గారు, ఇది ఏం చెట్టు చెప్పండి, చూసారా ఇంకా అందరికి అందరికి పేరు పేరున హాయ్ హలో అండి, అందరూ బాగున్నారండి, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి। నాకు ఇంకా చాలా సేపు కబుర్లు చెప్పాలని ఉంది, విత్తనాలు ఇంకా అవ్వలేదండి, పచ్చిగానే ఉన్నాయి, చాలండి సరిపోతాయి। ఇక్కడ చూడండి నల్లేరు ఎలా పాకిందో, ఇంతకుముందు ఒకసారి మీకు పచ్చడి చేసి చూపించాను కదా, మళ్ళీ ఫుల్గా పాకింది, అది నేతి బీరే అండి, పైన పెద్దగా ఉంది చూడండి, కొయ్యడానికి అందలా, ముదిరిపోయిందో ఏమో, కింద కోసేసుకున్నాము, పైది మాత్రం అలా ఉండిపోయింది, విత్తనానికి ఉంటుందిలేండి। ఈరోజు ఏం వండుతానో తెలుసా అండి, గోంగూర పప్పు వంకాయలతో ఒక వెరైటీ। చేసేటప్పుడు చూడండి, గార్డెన్ టూర్ పెట్టమని చాలామంది అడుగుతున్నారండి, నాకు కూడా ఈసారి గార్డెన్ మొత్తం ఒకసారి మీకు చూపించాలని ఉంది, కొంచెం కొంచెం కాకుండా మొత్తం చూపించాలని ఉందండి, ఈసారి ఆ వీడియో పెడతాను, సరేనండి ఇంకా ఉంటానండి। సర్వే జన సుఖినో భవంతు। ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ।